ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్త అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్ కార్యకర్తలు లేకుండా ఏ పార్టీకి కనీస గుర్తింపు కూడా రాదు ఖచ్చితంగా ఏ పార్టీకైనా పార్టీలో ఉన్న ఏ కీలక నేతకైనా ఒక మంత్రికైనా ఒక ఎమ్మెల్యేకైనా లేదంటే మండల స్థాయి నాయకుడికైనా కార్యకర్త వెనకుండి నడిపిస్తేనే వెనకుండి ముందుకు నడిపిస్తేనే ఆ పార్టీకి ఆ నాయకుడికి ఒక గుర్తింపు అయితే ఉంటుంది అయితే అదే సమయంలో కార్యకర్తలకి పార్టీ ప్రాధాన్యత ఇవ్వాలి కార్యకర్తలని గుర్తించాలి కార్యకర్తలను పెడచెవని పెట్టిన పక్కన పెట్టిన పార్టీ మనుగడకి తీవ్ర ప్రభావం చూపిస్తుంది పార్టీ మరుగడ మీద అనేది కొంతమంది రాజకీయ విశ్లేషణలు చెబుతున్నమాట ఇప్పుడు ఆ పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చింది అనే విశ్లేషణలు అయితే సోషల్ మీడియా వేదికగా చాలానే కనిపిస్తున్నాయి ఎందుకంటే చంద్రబాబు గారు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పార్టీ కార్యకర్తలను సైతం పార్టీకి దూరం చేస్తున్నాయి ఆ పార్టీ తీసుకునే నిర్ణయాల్లో కార్యకర్తలు కలిసి రాలేకపోతున్నారు రావడానికి కూడా వెనకడుగు వేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం దీనికి కారణం ఏంటి అంటే ఇటీవల ఆయన నిర్మించిన ఏర్పాటు చేసిన పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు అదే నేపథ్యంలో సమన్వయకర్తలు ఆ నియామకాలు పార్టీలో ఉన్న కార్యకర్తలకు సైతం చాలా చోట్ల నచ్చలేదంట అంటే వాళ్ళ కొత్త మొహాలు చాలామంది కొత్త మొఖాలని వాళ్ళకి లీడర్లుగా ఎప్పుడైతే నియమించేశారో ఒక రకంగా చెప్పాలంటే అవుట్డేటెడ్ నేతలు అనమాట అంటే ఇంకా రాజకీయాల నుంచి నిష్క్రమించిన నేతలు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళని మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చారు అనే ఆలోచనలు అనే భావనలో చాలా చోట్ల కార్యకర్తలు ఉన్నారంట అందుకే ఆ అసహనం ఎలా వ్యక్తం చేయాలో తెలియక ఇంకా ఆ పార్టీ కార్యక కార్యకలాపాలకి కొన్ని కార్యక్రమాలకి చాలా చోట్ల కార్యకర్తలు సైతం దూరంగా ఉంటున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా అంటే ఏదో ఒకటి ఉదాహరణ చెప్పాలి కాబట్టి లేదంటే అనవసర వాదన అవుద్ది కాబట్టి ఒక ఉదాహరణ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ముఖ్యంగా విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జికి సంబంధించి ఇక్కడ అంటే మాజీ మంత్రి నెట్టం రఘురామ్ గారికి అక్కడ బాధ్యతలు అప్పుచెప్పారు అయితే ఆయనకి ఆ బాధ్యతలు అప్పచెప్పడం మిగిలిన నేతలకి ఎవరికీ కూడా జీర్ణించుకోలేకుండా ఉంది అనేది ఎందుకంటే బెజవాడ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి వీటిలో మైలవరం నందిగామ జగ్గైపేట నియోజకవర్గాల్లో ప్రధానంగా నెట్టం రఘురామ్తో అస్సలు కలిసి వచ్చే అవకాశం లేదు ledo అనేది కొంతమంది మీద తీసుకొచ్చిన అంశం ఎందుకంటే ఈయన నియామకంతో టీడీపీలో పెద్ద లీడర్లు అందరూ చంద్రబాబు గారి మీద చాలా గురుగా ఉన్నారంట పైకి చెప్పుకోలేకపోయినా ఎందుకంటే గెలిచిన పార్టీ కోసం పనిచేసిన వారిని వదిలిపెట్టి రాజకీయాలకి పూర్తిగా దూరంగా ఉన్న రఘురామ్కి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం వెనకే వాళ్ళ అసహనం కనిపిస్తుంది అనేది ముఖ్యంగా జగ్గైపేటలో రెండుసార్లు గెలిచిన శ్రీరామ్ తాతయ్య కొంత ఆవేశంగా ఉన్నారంట ఈ విషయంలో ఎందుకంటే ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నిట్టెం రఘురాం ఓడిపోతే రెండు వేల తొమ్మిదిలో ఆయన స్వచ్ఛందంగా తప్పుకున్నారు మధ్యలో శ్రీరామ్ తాతయ్య రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఇప్పటికీ నిట్టెం రఘురామే టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు ఈ పరిణామాలతో శ్రీరామ్ తాతయ్య సైతం అసహనంతో ఉన్నారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపిన అంశం ఇప్పుడు ఆయన కూడా నిట్టెం రఘురాం దారిలోనే నడవడం కష్టమే కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ అక్కడ తెలుగుదేశం పార్టీలో లోక లోకలు మొదలయ్యే అవకాశం ఉంది అనేది ఇక్కడ అంటే ఓకే అవుట్డేటెడా కాదా అనేది చంద్రబాబు గారు ఆలోచించే డెసిషన్ తీసుకుని ఉండి ఉంటారు మేబీ కాకపోతే ఈ వర్గపోర్ అనేది గ్రూపు విభేదాలు అనేవి ఒకవేళ స్టార్ట్ అయిపోతే రాజకీయాల్లో ఆ ప్రాంతంలో మళ్ళీ పార్టీ కోరుకోవడం చాలా కష్టం అనేది మొత్తానికి చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు కార్యకర్తలకు సైతం కోపం తెప్పించేలా ఉన్నాయి అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్